దక్షిణాదిలో ఉన్నటువంటి తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా కోవిడ్ కేసులు మనకు ఉన్నాయి, అదేవిధంగా మనకు నైట్ కర్ఫ్యూ గురించి కానీ డే కర్ఫ్యూ గురించి కానీ భారతదేశంలో ఉన్నటువంటి విషయాలు, ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే లాలూ ప్రసాద్ యాదవ్కు గడ్డి మేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జేఆర్జేడి, ఆయనకు బెయిల్ దొరికినట్లు చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరిగింది, నిన్న పోలింగ్ ముగిసింది. ఆస్తుల వివరాలు ప్రకటించారు, వారు ఎలాంటి పొందన లేకుండా మనకు ప్రకటించడం జరిగింది. ఇది అఫీషియల్గా ప్రకటించినటువంటి ఆస్తుల వివరాలను గమనించుకున్నట్లయితే అక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్పి అధికార పార్టీ అభ్యర్థి గురుమూర్తి గారు డాక్టర్ గారు నిలబడ్డారు. ఈయన జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత డాక్టరు. అదేవిధంగా ఇక్కడ మనకు టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పొన్నంబాక లక్ష్మి గారు నిలబడ్డారు. ఆమె కూడా చాలా తక్కువ మొత్తాన్ని చూపించడం జరిగింది. ఇక కాంగ్రెస్ తరఫున చింతామోహన్ గారు నిలబడ్డారు. ఇక బీజేపీ తరఫున రత్న ప్రభ గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు నిలబడ్డారు. ఈ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అని అంటే మనం అక్కడ గమనించినట్లయితే అధికార పార్టీ తన యొక్క అంగబలము, ఆర్థిక బలము, అదేవిధంగా పోలీసు వారితోటి లేదా ఇంకా రకరకాలుగా చేసినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి. దొంగఓట్లు కూడా వేయించినట్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెనవాక లక్ష్మి గారు, టీడీపీ ఎంపీ గారు ఒకరిద్దరిని క్వశ్చన్స్ అడిగితే పొంతం లేని సమాధానం చెప్పడం వల్ల వాళ్లను ఓటేయకుండా బయటికి పంపడం జరిగింది. మనకు కొన్ని వార్తల ఆధారంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే 4 జిల్లాల్లో ఉన్నటువంటి బయట ప్రాంతం వారు 7 తెప్పించి ఓటు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎన్నికల కమిషనరు పూర్తి దర్యాప్తు చేయాలి. ఎవరైతే ఉదయం తర్వాత లేటుగా పోయిన వాళ్ళకు ఓట్లు లేవు అని అన్నప్పుడు ఏజెంట్లు, అదేవిధంగా అధికారులు వీరందరూ కూడా దాదాపుగా చెక్ చేసినట్లయితే దొరుకుతాయి. ఇది ఏ విధంగా జరిగిందనేది దర్యాప్తు చేయాలని మేము కోరుతున్నాం. ఇక అదేవిధంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన బెయిల్ రద్దు చేయమని రామకృష్ణరాజు ట్రిబ్యునల్ గారు ఒక పిటిషన్ వేయడం జరిగింది. అది 23 హియరింగ్ రాబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చాలా ఆర్థిక పరిణామాలు బాగా దిగజారిపోయినాయని, ఆర్థికంగా వారికి చాలా రిస్ట్రిక్షన్ కేంద్ర ప్రభుత్వం పెట్టినందున వారి యొక్క పరిస్థితులు, జీతాలు ఇవ్వడానికి కూడా చాలా లేట్ అవుతుందని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని చెప్పి వచ్చే నెల నుంచి ఆ పై నెల నుంచి అన్నీ కూడా నిలిచిపోతాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, అదేవిధంగా ఆర్థిక సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా అందరూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏ విధంగా చేస్తాడో చూద్దాం. ఎందుకంటే ఒక సైడ్ ఏమో ఆయన అమరావతిని షిఫ్ట్ చేయాలనేది వైజాగ్కు 3 మీద, అదేవిధంగా ఏదైతే కక్షపూరితమైనటువంటి పరిస్థితులను తన ఎంపీ అయినటువంటి శివరామకృష్ణరాజు గారి మీద ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనీయకపోవడం, కేసులు బుక్ చేయడం, ఇవన్నీ పరిణామాలతోటి ఆయన దాదాపుగా సిబిఐ కోర్టులో సిబిఐకి సంబంధించినటువంటి బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కోర్టుకు హాజరు కాకుండా ఉన్నారో దాని మీద పిటిషన్ వేయడం జరిగింది. ఇది పరిణామము. అదేవిధంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మనకు రైతు భరోసా కానీ ఇంకా మిగతా అమ్మ ఒడి, అదేవిధంగా జగనన్న ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా కొన్ని పరిస్థితులకు ఇబ్బందిగా మారే పరిస్థితులు, అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సాగర్మాల ప్రాజెక్టుకు వాళ్ళు నిధులు సమకూర్చడం జరుగుతూ ఉంది, రోడ్లను వెడల్పు చేయడానికి నిధులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే మనకు ముఖ్యంగా ఉప ఎన్నిక జరిగింది నిన్న. అందులో ప్రముఖంగా టీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్
నిలబడడం జరిగింది. నాగార్జున సాగర్లో హోరోవారీగా జరిగింది. వీళ్ళు కూడా అఫిడవిట్లో చాలా తక్కువ మొత్తాలను చూపించడం జరిగింది. కాంగ్రెస్ తరఫున జానారెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత, ఆయన నిలబడడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున కూడా భగత్ అనేటువంటి మాజీ దివంగత నేత, మాజీ నరసింహయ్య గారి కుమారుడు భరత్ గారు నిలబడ్డారు. అదేవిధంగా బీజేపీ తరఫున యంగ్ అండ్ రవికుమార్, డాక్టర్ రవినాయక్ అనేటువంటి వ్యక్తి నిలబడడం జరిగింది. ప్రధానంగా మూడు పార్టీల మధ్యనే మనకు హోరావారిగా ఎలక్షన్ జరిగినట్లు తెలుస్తూ ఉంది. దాంట్లో అధ్యయనం భాగంగా ఏదైతే ఈ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము 7 సంవత్సరాల నుంచి ఓట్లు వేయించుకున్నటువంటి సాగర్లో ఉండే సమస్యలు చాలా మటుకు అవి అన్నీ అలానే ఉన్నాయని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే నాగార్జున సాగర్లో పక్కకే డ్యామ్ ఉండి ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో నీళ్లు లేవని చాలామంది చెప్తున్నారు. మరుగుదొడ్ల సౌకర్యం లేదు, స్వచ్ఛ భారత్ పేరు మీద కూడా లేదు, చాలా ఇబ్బందిగా పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వము చేయాలని ఎంత కోరుకున్నప్పటికీ అది అభివృద్ధి కాలేదు. ముఖ్యంగా తండాలు ఉన్నాయి, తండాల్లో ఆ తండాల మౌలిక సదుపాయాలు లేవు. ఈ మౌలిక సదుపాయాలు, ఎత్తిపోతల పథకాలకు రకరకాలుగా సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి. దీని గంటకు హామీలు తప్ప ఏమీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మేము పోరెస్ను పూర్తిగా తరిమివేశాము మేము ఒక అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్పుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ మేము చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పడం జరిగింది. అది అయితే సమస్యలు అయితే చాలా ఉన్నాయి. బీజేపీ నాయకుడు, డాక్టర్, ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి, ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా అన్నీ కూడా అసెంబ్లీలో గొంతెత్తి చాటుతామని చెప్తున్నారు. అదేవిధంగా జానారెడ్డి గారు కనీసం అసెంబ్లీలో మాట్లాడేటువంటి వ్యక్తిగా, సమానమైనటువంటి కేసీఆర్కు దీటైన వ్యక్తిగా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఈ మూడు త్రిముఖ పోటీలో ఇంకొక వ్యక్తి, ఇక మనకు ఆయన ప్రముఖుడు మాదిగ పోరాట సమితికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ యొక్క అభ్యర్థి కూడా నిలబడడం జరిగింది. అది కొంత చీలిక ఎస్సీ వర్గంలో వచ్చి ఏ విధంగా ఇవన్నీ కూడా ఓట్లు ఎవరు నెగ్గుతారనే దాని మీద ఉత్కంఠ పరిస్థితులు ఉన్నాయి. ఏ సర్వే కూడా కరెక్ట్గా చెప్పలేకపోతుంది. ఎందుకంటే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక్కొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక్కొక్క పార్టీ తరఫున నిలబడడం వల్ల ఆ సమాజం వాళ్ళ ఓట్లు చాలా ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా యాదవుల ఓట్లు ఎక్కువగా ఉన్నందున భరత్కు వాళ్ళు వేసినట్లయితే టీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంది. ఇక నాయకు తండాకు సంబంధించినటువంటి డాక్టర్ రవినాయక్కు వారి యొక్క సామాజిక వర్గం అందరూ కూడా 90% ఓట్లు వేసినట్లయితే ఆయన గెలవడానికి ఉంది. ఇక మిగతా చెప్తే మేనేజ్మెంట్ చేసేటువంటి వ్యక్తుల్లో ముందంజలో రెడ్డిస్ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠంగా ఉంది. మే 2న రిజల్ట్స్ ప్రకటించబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ గారు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ డేటు మనకు ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, అదేవిధంగా అచ్చంపేట, హైదరాబాద్లో ఒక లింగోజ్ కూడా ఆ ఎలక్షన్ నాజరానా కల్పించారు. నిన్నటి నుంచే నామినేషన్లు, ఈరోజు లాస్ట్ డేటు పరిశీలన. ఈ యొక్క రిజల్ట్స్ రాకముందే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ యొక్క 30 తారీఖు, 30 ఈ నెల ఆఖరి లోపల 30 తారీఖు లోపల అన్నీ కూడా ఎలక్షన్ అయిపోయి మళ్ళీ కొలువు తీరడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఎందుకంటే గత దుబ్బాక, అదేవిధంగా జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో పరాభవమైనటువంటి టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నిక ప్రభావము తర్వాత ఎలక్షన్ పెడితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది టీఆర్ఎస్ రాకుండా అదర్ ప్రతిపక్షాలు వస్తే నెక్స్ట్ మున్సిపాలిటీలో పూర్తిగా వేరే ఈ దీని యొక్క ప్రభావం పడుతుందని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఆ ఎలక్షన్ను మొదలుపెట్టడం జరిగింది. అవి ఈ నెలాఖరు లోపల పూర్తిగా అయిపోతాయి.
ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు అన్నీ కూడా ఒకేసారి వస్తాయి కాబట్టి దీని ప్రభావాలు ఉండవని రాజకీయ ఎత్తుగడలో ఒక భాగంగా చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇక మనకు అంతర్జాతీయంగా జాతీయంగా మనం గమనించుకున్నట్లయితే ఇక చాలామందికి అందని ఆక్సిజన్ అంటూ ఒక వార్త, మనకు ముఖ్యంగా కరోనా బాధితులు చాలామంది వ్యాక్సినేషన్ కొరత ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఫస్ట్ డోసు ఇవ్వకుండా సెకండ్ డోసు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు ఇక సర్వశక్తులు వంటి వ్యాక్సినేషన్ తయారు చేసి ప్రజలకు అందించమని చెప్పి ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివేక్ కన్నుమూత అంటూ మనం చూస్తున్నాం, ప్రముఖ తమిళ నటుడు ఆయన పరమపదించారు ఆయన అది. ఇంకా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మనకు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా దానా కుంభకోణంలో ఆర్జేడి అధినేత అయినటువంటి ఆయనకు మనకు బెయిల్ రావడం జరిగింది. జార్ఖండ్ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఇది మనకు ముఖ్యమైన వార్తల్లో. ఇక మనకు ఈ క్రీడారంగానికి వస్తే ఐపీఎల్ జరుగుతూ ఉంది. సన్ రైజర్ హైదరాబాదు ఓడిపోయింది 11 పరుగులు తేడాతో. ఇక ఐపీఎల్ టోర్నీలో వార్నర్ జట్టుకు వరుసగా 3వ ఓటమి కూడా చవి చూసింది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కరోనా విజృంభిస్తుంది, అదేవిధంగా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. హైదరాబాదులో పోలీసు వారు యాక్షన్, 1 వీక్లో మాస్కులు ధరించిన వారికి ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. క్యాంపులు పెడితే ప్రజలకు ఎంత చెప్పినా వినడం లేదని చెప్పి ఫైనే మార్గం అని చెప్పి సీసీ కెమెరాల ద్వారా మేము ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. బండి మీద మాస్క్ పెట్టినటువంటి వాళ్ళకు కూడా నిలిపి ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. దీనికి దాదాపుగా ఫైన్ రూపంలో ఇది కూడా ఒక ఆదాయ వనరుగానే చూస్తుంది ప్రభుత్వము బడ్జెట్. కాబట్టి దీన్ని ఇది మనకు ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఈవెంట్స్. ఇంకా ముఖ్యంగా షేర్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే షేర్ మార్కెటు ఒడిదుడుకులతో పోయిన వారం అంతా జరిగింది. మనకు ఏదైతే COVID-19 కంట్రోల్కి వచ్చినట్లయితే మళ్ళీ షేర్ మార్కెట్ నెక్స్ట్ వీక్ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కలిసికట్టుగా మాస్కులను ధరిద్దాం, అదేవిధంగా శానిటైజర్ను చేతికి రాసుకుంటూ తర్వాత భౌతిక దూరాన్ని కూడా పాటించినట్లయితే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రజలు అడుగులు వేయాలని కోరుకుంటూ పార్టీలతో నిమిత్తం లేకుండా అవగాహన సదస్సులు చాలామంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అవగాహన సదస్సులు అదేవిధంగా చేస్తున్నారు. దాదాపుగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరుకుంటూ ఇందరితో విరమిస్తున్నాను. నా పేరు వై చంద్రకేశ్వరరెడ్డి. నమస్తే, ధన్యవాదాలు.